కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ అటకెక్కుతోంది. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చివరకు నీళ్ల కోసం నిరసనలకు దిగాల్సిన పరిస్థితి దాపురించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తాండాలో చాలా రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో అజ్మీరా రవి అనే యువకుడు ఆందోళన పాట పట్టాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. చివరకు పోలీసులు, గ్రామ కార్యదర్శి అక్కడికి చేరుకుని ఆ యువకునికి నచ్చజెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది రాలేదని, కాంగ్రెస్ రాగానే అరిగోస పడుతున్నామని స్థానికులు మండిపడ్డారు. నిన్నటి నుంచి పొద్దు నుంచి ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని రోజుల నుంచి రావడం లేదు. దానివల్ల నేను ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ట్యాంక్ పై ఎక్కి. అయితే గత కొన్ని రోజుల నుంచి నేను ఎంత చెప్పినా కానీ ఇక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. పట్టించుకోవడం ద్వారా వాటర్ ప్రాబ్లం అనేది నాకు కాక మా గ్రామంలో లంబడితండ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెగ్యులర్గా వస్తే మేము నిరసన తెలియడం మాకు అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఈ ప్రాబ్లం అనేది మా తండాలో కూడా ఉంది. ఒక్కొక్కసారి లోకల్ వాటర్ కూడా రావు. మేము డిపెండ్ అయ్యేది మిషన్ భగీరథ నీళ్ళ మీదనే. ఎందుకంటే ఇది భూరితమైన కార్యక్రమం కాబట్టి ఎంతో మనకు చేశారు కాబట్టి వస్తాయనే ఉద్దేశంతో అనుకున్నాం. కానీ రావట్లేదు కాబట్టి నేను ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అధికారులు స్పందించట్లేదు. దీనికి నేను పైన ట్యాంకీకి నేను ఇప్పుడు 2 రోజులు అవుతుంది. దానికన్నా ముందు కొన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా